వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డిఎస్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఏపీలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిఎస్ మంత్రిగా సేవలందించారు. పిసిసి అధ్యక్షుడిగాను ఆయన పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో బీఆర్ఎస్ లో చేరిన డిఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. డిఎస్ కు 2 కుమారులున్నారు. వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం బీజేపీ తరఫున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు. 1948 సెప్టెంబర్ 27న జన్మించిన డిఎస్ నిజాం కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగిన ఆయన నిజామాబాద్ అర్బన్ నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం 1999-2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. 1989 నుంచి 1994 వరకు గ్రామీణాభివృద్ది, ఐఎన్పీఆర్ మంత్రిగా, 2004 నుంచి 2008 వరకు ఉన్నత విద్య, అర్బన్ లా అండ్ సీలింగ్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2004 నుంచి 2009 ఎన్నికల సమయంలో పిసిసి అధ్యక్షునిగానూ ఉన్నారు. 2004లో బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తులో క్రియాశీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వైఎస్ తో కలిసి పనిచేశారు. స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని, ఆదర్శ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అన్ని సదుపాయాలు సరిగా ఉన్నాయో లేదో అని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వంటగదిలో అన్నం కూరలను రుచి చూశారు. విద్యార్థులకు పెట్టే కోడిగుడ్ల సైజు చిన్నదిగా ఉందని అధికారులను మందలించారు. ఆదర్శ పాఠశాలలో ఇంటర్ విద్యార్థులకు రసాయన శాస్త్రం పాఠాలు బోధించారు. ఈ హైడ్రోజన్ అయాన్కి ఈ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏమైతుంది? అమ్మోనియం అయాన్ ఏర్పడుతుంది. ఓకే, నేను చెప్తున్నాను తమాషా వచ్చి మూడు కాదు, సీరియస్ గా చదువుకోవాలి. అర్థమైందా? గన్పూర్ మోడల్ స్కూల్ చదువుకున్న పిల్లలందరికీ కూడా ఫస్ట్ క్లాస్ రావాలి. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని గురుకుల పాఠశాలలో అన్ని కేజీబీ సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే ప్రయత్నం తప్పకుండా చేయడం జరుగుతుంది. స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ కేంద్రం ఒక 100-బెడ్ హాస్పిటల్ తక్షణమే నిర్మాణం చేపట్టవలసిన అవసరం ఉంది. ఎన్నికలకు ముందు ఒక జీవో అయితే ఇచ్చారు, కానీ ఆ జీవోలో భవన నిర్మాణానికి సంబంధించిన శాంక్షన్ లేదు. ఏరియా హాస్పిటల్లో కావలసిన స్టాఫ్ యొక్క శాంక్షన్ కూడా దానిలో పొందుపరచలేదు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ పరంగా 100-బెడ్ హాస్పిటల్ నిర్మాణానికి అవసరమైన నిధులను, స్టాఫ్ కూడా మంజూరు చేయించుకోవాల్సిన అవసరం ఉన్నది. త్వరితగతిన 100-బెడ్ హాస్పిటల్ నిర్మాణం చేసి స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో తేవలసిన అవసరం ఉంది. స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో అదేవిధంగా నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన విద్య, మెరుగైన వైద్యం అందించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేపట్టారు. హాస్యనటుడు అలీ రాజకీయాలకు స్వస్తి పలికారు. ప్రస్తుతం తాను ఏ పార్టీలో లేనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. నిర్మాత డి రామానాయుడు కోసం టీడీపీ హయాంలో 1999లో రాజకీయాల్లో అడుగుపెట్టా. ఆ తర్వాత పార్టీ మారా. ఎప్పుడూ ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదు. 10 మందికి సాయపడటం కోసమే రాజకీయాల్లోకి వచ్చా. ప్రస్తుతం నేను ఏ పార్టీ మనిషిని కాదు అని అలీ పేర్కొన్నారు. గత కొంతకాలంగా ఆయన వైఎస్ఆర్సీపీకి మద్దతుగా పనిచేసిన విషయం తెలిసిందే. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబర్కాతుహ్. మిత్రులారా, 1999లో నేను రాజకీయాల్లో అడుగుపెట్టాను. మా పెద్ద ఆయన డాక్టర్ డి రామానాయుడు గారి కోసం. ఎందుకంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత నేను మళ్ళీ ఒక వయసు వచ్చిన తర్వాత నాకు
అద్భుతమైన అవకాశం ఇచ్చి ప్రేమ ఖైదీ అనే సినిమాతోటి మళ్ళీ నా కెరీర్ స్టార్ట్ అయింది చేల్ ఆర్టిస్ట్ తర్వాత. అలాగే వారు బాపట్ల నుంచి ఇలాగ నేను ఎంపీగా నుంచి ఉంటున్నాను రా, నువ్వు రావాలి, నా క్యాన్వాస్ చేయాలి అనగానే తప్పకుండా గురుగారు, ఎందుకంటే మీ సినిమా తర్వాత నేను మళ్ళీ ఒక ఆర్టిస్ట్గా నేను ఎదిగాను, సో డెఫినెట్గా నేను వస్తాను అని చెప్పి వెళ్ళటం జరిగింది. అప్పుడు టీడీపీ హయాంలో దాదాపు ఒకే పార్టీలో 20 సంవత్సరాలు నేను ఉన్నాను. తర్వాత మళ్ళీ ఇటు రావడం జరిగింది. నాకు అన్నం పెట్టింది ఫస్ట్ నా తెలుగు ఇండస్ట్రీ, నా తెలుగు ప్రజలు, ప్రేక్షక దేవుళ్ళు, నా నిర్మాతలు, నా డైరెక్టర్స్, నా హీరోలు. ఈరోజున ఈ రేంజ్లో నేను వెదిగాను, 45 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను, దాదాపు 1200 సినిమాలు పైచిలుకు యాక్ట్ చేయడం జరిగింది, 6 భాషల్లో యాక్ట్ చేయడం జరిగింది. ఓకే, నేను దయాగుణం ఉంది, భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నాకు రాజకీయం తోడైతే కొద్దిగా 10 మందికి నేను సహాయపడగలను అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను తప్ప రాజకీయాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదు. ఇండస్ట్రీ నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చింది, నేను ఏం చేస్తే బాగుంటుంది అని 4 చూసి నేను ఒక ట్రస్ట్ పెట్టుకున్నాను మా నాన్నగారి పేరున. దాదాపు 16 సంవత్సరాలు అవుతుంది నేను ట్రస్ట్ పెట్టుకొని. ఏ రోజు కూడా ఈవెన్ దో కోవిడ్లో కూడా ప్రతీ నెల వాళ్ళకి 1000 రూపాయలు నేను సాయం చేసేవాడిని. కోవిడ్లో కూడా ఆపకుండా అలా కంటిన్యూగా సాయం చేస్తూనే ఉన్నాను. చాలామందిని నా కుటుంబంలో అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, చుట్టాల్లో అవ్వచ్చు, చాలామందికి చదివించాను నేను. అండ్ అలాగే మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఆ ఒక గుణం అది అందరితో పంచుకోవాలని చెప్పి ఉద్దేశంతో నేను ట్రస్ట్ కూడా పెట్టుకున్నాను. నా ఇన్కమ్లో దాదాపు 20% నేను ట్రస్ట్కి ఇవ్వటం జరుగుతుంది. గతంలో కూడా చెప్పా, ఫారిన్ కంట్రీస్లో ఏదైనా ఈవెంట్స్ చేస్తే దాంట్లో నుంచి 60% ట్రస్ట్కి వెళ్ళి 40% నేను తీసుకునేవాడిని. సో ఇట్టగా చాలా సేవలు చేస్తున్నాను కాబట్టి ఈ మాట కూడా నేను మీకు చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే నేను వ్యక్తిగతంగా ఎవరి మీద ఏ పార్టీలో ఉన్నా కూడా నేను నా పార్టీ గురించి నేను పొగుడుతాను, అక్కడ ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ గురించి నేను పొగుడుతాను, నా నాయకుడిని నేను పొగుడుతాను తప్ప ఎప్పుడు ఎవరిని కూడా ఒక మాట అంటాం కానీ వాళ్ళ లైఫ్ గురించి కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కానీ ఎప్పుడు కూడా ఏ వేదిక మీద కూడా మీరు వెతికినా కూడా దొరకదు. అండ్ అలాగే సో నేను ఈ రోజున మీ ముందుకి రావడానికి కారణం ఏంటంటే నేను ఏ పార్టీ మనిషిని కాదు, ఏ పార్టీ సపోర్టర్ని కాదు, ఐఎమ్ జస్ట్ కామన్ మ్యాన్. కామన్ మ్యాన్గానే ఉండి ఇక నా సినిమాలు, నా షూటింగ్లు నేను చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. దట్స్ ఇట్. ఈ మాట చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను. సో నేను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లో మీరు వెళ్ళి ఎలా ఓటేస్తారో నేను కూడా ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి ఓటేసేస్తాను. సో రాజకీయాలకి స్వస్తి, గుడ్ బై, థ్యాంక్ యూ. పదేళ్లలో తాను పీసీసీ చీఫ్ అవుతానని, ఆ తర్వాత ముఖ్యమంత్రిని కూడా అవుతానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గాంధీభవన్లో తనకు అటెండర్ పదవిని ఇచ్చినా తప్పకుండా చేస్తానన్నారు. తమ పార్టీ అగ్రనాయకులు సోనియా, రాహుల్ గాంధీలు ఏం చెబితే అదే చేస్తానన్నారు. అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. తాను ఢిల్లీలో పైరవీలు చేయడం లేదని, ఎవరు పీసీసీ అయినా పాలన బాగానే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరైనా బాగానే ఉంటుంది, ఎవరైనా ఆ కుర్చీ నడిపిస్తుంది పీసీసీ, పీసీసీ కుర్చీ ఆటోమేటిక్ నడిపిస్తుంది, అదేమి ఇబ్బంది. నేనేం చెప్తుంది సార్, గాంధీభవన్లో అటెండర్ పోస్ట్ ఇచ్చినా చెప్తాను, అర్థమైందా? ఇది సీరియస్, నేనేమి జోక్ చేస్తున్నాను. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, జగ్గారెడ్డి ఒక 2 ఏళ్ళు గాంధీభవన్ అటెండర్గా డ్యూటీ చేయాలంటే కూడా చేస్తాను.
పద్దెనిమిది ఇంకుంది కదా నాకు, నా వయసు 58, 17 అన్నా కూడా ఇంకొక 60-68 దాకా 10 ఏళ్ళ కాదు కదా. ఈ 10 ఏళ్ళలో నేను ఖచ్చితంగా ఈసీసీ ఎప్పుడో ఒకసారి అవుతా, ఒకసారి ముఖ్యమంత్రి కూడా అవుతా. ఏది 10 ఏళ్ళలో ఈరోజు ఇదేంటి, ఇదే సంవత్సరం ఇది 24, అంటే నా వయసు 58. మొన్న దసరా అక్టోబర్ దసరా మొన్న 23 దసరా రోజు మా సంగారెడ్డి దసరా రోజు గంజి మైదానంలో చెప్పారు, 10 రానున్న 15 లోపు కాంగ్రెస్ పార్టీలో పీసీసీ కావాలి, పార్టీకి మంచి సర్వీస్ ఇవ్వాలి, ఆ 15 లోపు ముఖ్యమంత్రి కూడా కావాలి, మంచి ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలి సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో అన్నదే నా యొక్క ఏమంటుందని నా ఆలోచన. నాకు నో ప్రాబ్లం. ఈ లోపల రేవంత్ రెడ్డి గారు అయ్యారు, ఇంకా మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళు ఉండాలని ఆయన ట్రై చేస్తారు. ఇంకా మీతో కూడా ఉన్నారు కదా, వాళ్ళ పేరు నేను ఇప్పుడు ఎందుకు, ఆల్రెడీ ఒక ముఖ్యమంత్రి ఉన్నాయి, ఇంకో పేరు నేను చెప్పొద్దు. నేను చెప్పింది ఎప్పుడు, అప్పటి వరకు ఇంకా మీతో కూడా ఎవరైనా కావాలని కూడా అయిపోతారు అంతా. అందరు అయిపోయినాకనే నా కోరిక, నేను ఎవరికి ఆంబిషన్ కాదు. మరి డీటెయిల్ వద్దు చెప్తున్నా, ఎందుకంటే ఎవరికి ఇబ్బంది ఉంటారు. మా కాంగ్రెస్ పార్టీలు పీసీసీలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా అవుతారు. ఇప్పుడు చూడు, మీరు టీవీలు చూస్తున్నాం మీద అట్లా మహేష్ గోడిది నడుస్తున్నది, మదిహాస్ గోడిది నడుస్తున్నది, బలరామ్ నాకు పేరు వస్తుంది అనుకున్నారా, బలరామ్ నాకు నడుస్తున్నది, సురేష్ శెట్టి గారు పేరు వస్తారు అనుకున్నారా, సురేష్ శెట్టి గారిది నడుస్తున్నది, సంపత్తు మాదిగా జాతి సంపత్ పేరు నడుస్తున్నది, ఇప్పుడు అదే ఉన్నది చర్చల్లో ఉంది. చూడు, కాంగ్రెస్ పార్టీలో ఎంత గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ చూడండి, ఎంత గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ వచ్చిన మహేష్ గారు జాతీయ పార్టీలో పీసీసీ రేస్లో ఆల్రెడీ ఇప్పుడు ఆ మీటింగ్లో ఉన్నాడు, కేసీ వేణుగోపాల్ గారు మీటింగ్లో చర్చలు ఉన్నారు. వీళ్ళంతా సామాన్య కార్యకర్త దిగిన సంపత్ వచ్చేసిండు, సామాన్య కార్యకర్త వచ్చిన షెట్కార్ వచ్చిండు, సామాన్య కార్యకర్త బట్టి విక్రమార్కు ఉన్నాడు, ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నాడు, అది అవన్నీ ఉన్నాయి, ఆయన కూడా చర్చలు ఉన్నాడు. పార్టీని విడి దొంగలతో కలిసే వారి గురించి బాధలేదని, తెలంగాణ సాధించిన మనకు ఇలాంటి ఒడిదుడుకులు ఓ లెక్కన అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. శుక్రవారం ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ మారడంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ భవిష్యత్ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీని ఆయన వదిలి వెళ్లిపోయారన్నారు. 2001లో పార్టీ పెట్టినప్పుడు ఆయన లేరని వ్యాఖ్యానించారు. మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే వెళ్లిపోతారని విమర్శించారు. అలాంటి వారితో పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. ఎవరూ అధైర్య పడవద్దని సూచించారు. కార్యకర్తల నుంచే మంచి నాయకుడిని తయారు చేస్తానన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయడం తెలిసిందే. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. చంద్రబాబు వల్లే పోలవరం నాశనమైందని అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినప్పుడు దాన్ని రాష్ట ప్రభుత్వం ఎందుకు తీసుకుందని సూటిగా ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఏంటని అంబటి రాంబాబు నిలదీశారు. వేల కోట్ల విలువైన ప్రాజెక్టు కాబట్టి నాడు చంద్రబాబు ప్రభుత్వం పోలవరం నిర్మాణాన్ని తలకెక్కించుకుందని విమర్శించారు. చాలా విషయాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. ఆయనకి పోలవరం మీద ఉన్నటువంటి ప్రేమ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద ఉన్నటువంటి ప్రేమ చాలా అపారమైందని, తలుచుకున్నప్పుడు ఆయనకు బాధ కలుగుతుందని, కోపం వస్తుందని ఇలాంటి పదాలన్నీ కూడా వాడేటటువంటి ప్రయత్నం చేశారు. దానితో పాటు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మోడీ గారి ప్రభుత్వంతో పాటు కలిసి ముఖ్యమంత్రిగా అయినప్పుడు 2014లో 7 గ్రామాలు దీనిలో కలిపితే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయను, ఎందుకంటే పోలవరం ఈజ్ సచ్ ఎ ప్రాజెక్ట్, పోలవరం చాలా గొప్పది, పోలవరం జీవనాడి, అందువల్ల నేను కాన్స్టిట్యూషన్ డెడ్ లాక్ వచ్చినా సరే నేను ప్రమాణ స్వీకారం చేయనని చెప్పి పట్టుబట్టి 7 గ్రామాలని మన ఆంధ్రప్రదేశ్ కల్పించాను, సాధించాను, అలాంటి గొప్ప వ్యక్తిని అనేటువంటి మాట ఆయన చెప్పారు. నేను అడుగుతా ఉన్నాను, నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు 1995 నుంచి 2004 వరకు మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటమే కాదు, కేంద్రంలో చక్రం కూడా తిప్పారు. మీరు కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ఎందుకు మీరు జీవనాడి అనేటువంటి పోలవరాన్ని గురించి ఎందుకు మీరు ఆలోచన చేయలేదు? మళ్ళా తిరిగి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నీకు నిజంగా రాష్ట్రం మీద ప్రేమ ఉన్నా, నిజంగా నీటి మీద ప్రేమ ఉన్నా, వ్యవసాయం మీద ప్రేమ ఉన్నా, గోదావరి నది సముద్రంలో కలిసిపోతున్నా మీరు చూస్తూ ఎందుకున్నారు? ఎందుకు ఈ ఆలోచన రాలేదు? 2014లో మీరు ఓటమి పాలై డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత మాత్రమే ఎందుకు పోలవరాన్ని రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చేటటువంటి అవకాశం మీకు ఇచ్చారు? రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందే మీరు ముఖ్యమంత్రి అయ్యారు కదా, మరి ఎందుకు మీరు ఆలోచన చేయలేదంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, ప్రజలు కూడా అర్థమయ్యేది ఏంటి, మీకు అసలు పోలవరం మీద కానీ గోదావరి నది మీద కానీ అవగాహన లేదని నేను అనను. ఎందుకంటే మీరు వయసులో పెద్దవారు, 4వసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నారు, శ్రద్ధ లేదు, ఆలోచన లేదు. ఇవాళ 7 గ్రామాలు తీసుకొచ్చి నేను కలిపేంతవరకు నేను విశ్రమించనని చెప్పేసి నేను మోడీ గారితో పంతం పట్టు కూర్చున్నాను, అందువల్ల 7 గ్రామాలు కలిసాయి అనేటువంటి మాట మాట్లాడుతున్నాను. రాజశేఖర రెడ్డి గారు లేరు, ఆయన ఎంత శ్రమ చేశాడో ఆయన చెప్పుకోవడానికి ఆయన లేడు. నువ్వు 7 గ్రామాలు కలిపినందుకే చాలా గొప్పగా చెప్తున్నావు. రాజశేఖర రెడ్డి గారు ఎన్ని అనుమతులు తీసుకొచ్చాడు పోలవరం ప్రాజెక్టు కేంద్రంతో మాట్లాడి? ఒకటా రెండా? అనేకమైన అనుమతులు 2005 నుంచి నిర్మాణ సంస్థల అనుమతి తీసుకొచ్చాడు, పర్యావరణ అనుమతులు తీసుకొచ్చారు, వన్యప్రాణ రక్షణ అనుమతులు తీసుకొచ్చారు, పునరావాస ప్రణాళిక కావాల్సిన అనుమతులు తీసుకొచ్చారు, పాపికొండల వన్యప్రాణ రక్షణ కేంద్రం మళ్లింపునకు అనుమతి తీసుకొచ్చారు. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, చాలా క్లిష్టమైనటువంటి అనుమతులు, క్లిష్టమైనటువంటి అనుమతులన్నీ కూడా ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రంతో మాట్లాడి అనేక సార్లు ఢిల్లీ వెళ్ళి విజిట్ చేసి ఎంపీలతో కూడా కలిసి లైజాన్ చేసి అన్ని అనుమతులు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. కృష్ణపట్నం నుంచి కంటైనర్ పోర్టును తరలి పోనివ్వమని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కంటైనర్ పోర్టు తరలింపుతో 10,000 మంది ఉపాధి కోల్పోతారన్నారు. ఎన్డీఏ కూటమి ఎంపీలతో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని, రైతులు ఉద్యోగుల కోసం అవసరమైతే అదానీ కాళ్లు కూడా పట్టుకుంటామని వ్యాఖ్యానించారు. తరలిపోయిన కంటైనర్ పోర్టు ప్రాంతాన్ని ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్షం నేతలు శుక్రవారం పరిశీలించారు. కంటైనర్ పోర్టును పునరుద్ధరించాలని కోరుతూ పోర్టు సీఈఓకు నేతలు వినతిపత్రం అందజేశారు. తిరిగి
పునరుద్ధరించాలా? 2024 జనవరి 31వ తేదీ మూతేశారు. నేను జనవరి 20వ తేదీ చెప్పాను, కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ ఎగుమతులు దిగుమతులు రైతులకు సంబంధించిన రొయ్యలు చేపలు బియ్యము పొగాకు మిర్చి గ్రానైట్ మొత్తం ఎగుమతులు దిగుమతులు ఆగిపోతున్నాయి. ఆగ్రాన డర్టీ పోర్ట్ కింద మిగులుతుందని జనవరి 20వ తేదీ చెప్పా, అదే జరిగింది. నేను ఆ రోజు చెప్పిన ఉత్త బొగ్గు బూడిద ఐరన్ ఓర్ తెచ్చి మా మొఖాన్ని కొట్టి మీరు కంటైనర్ పోర్ట్ ఎత్తుకెళ్ళిపోతున్నారు. రాయలసీమ నెల్లూరు ప్రకాశం గుంటూరుకి రైతులకు సంబంధించిన ఎగుమతుల్ని కిల్ చేస్తున్నారని చెప్పి చెప్పా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నోరు తెరవలే. ఇది ఏపీ మ్యారిటైమ్ బోర్డు ఓనర్షిప్, 2039కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ అవుద్ది. అటువంటిది ఆ రోజు 2019కి తెలుగుదేశం టైంలో సివీ రావు గారు ఓనర్షిప్ ఉన్నప్పుడు 1 సంవత్సరానికి 950,000 నుంచి 10 లక్షల కంటైనర్లు ఎగుమతులు దిగుమతులు జరిగినాయి. డైరెక్ట్గా 2,000 మంది, ఇండైరెక్ట్గా 10,000 మంది ఉద్యోగాలు ఉన్నాయి. ఈరోజు అన్నీ పోయినాయి. రాష్ట్ర ప్రభుత్వానికి 900 నుంచి 1,000 కోట్ల ఆదాయం వచ్చింది. ఈరోజు పోయింది, ఓన్లీ డర్టీ కార్గుగా మిగిలిపోయింది. దుమ్ము ధూళి మా మొఖాన, మా పొలాలు మా గ్రామాలు మా జీవితాలు మీకు తాకట్టు పెట్టాం. సివి రావు గారు 10 లక్షల కంటైనర్లు తీసుకుపోతే ఆఖరికి వైజాగ్ బాంబే చెన్నై ఎయిర్పోర్టుతో పోటీ పడితే అటువంటిది ఈరోజు జీరో చేసేస్తే మేమేమనుకున్నాము, సివి రావు గారు 10 లక్షలు అంటే అదానీ గారు 20 లక్షలకి తీసుకుపోతారనుకున్నాం. ఇట్లా మునిగిపోద్ది పోర్ట్ అని చెప్పి మేము అనుకోలే. ఇక్కడున్న రైతులు వాళ్ళ తాతలు ముత్తాతలు ఇచ్చిన భూములు హ్యాండ్ ఓవర్ చేసి ఖాళీ చేసి వెళ్ళిపోయినారు. కట్టుబట్టలతో గ్రామాలు ఖాళీ చేసిపోయినారు. ఆ రోజు 7 లక్షల రూపాయలకి ఎకరా ఇచ్చాం. ఈరోజు 50 లక్షలు 60 లక్షలు కొన్ని రోడ్ సైడ్ కోటి రూపాయలు ఉన్నాయి. రైతులు ఉన్న ఆస్తులు బాగొట్టుకున్నారు. ఇప్పుడు చెప్పొచ్చాం, జీజే రావు గారికి చెప్పొచ్చాం, అయ్యా అదానీ గారి లాంటి ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన ఆయనకి వరల్డ్లో రిచెస్ట్ మ్యాన్లో 12-13 ర్యాంకులో ఉన్నాడు ఆయన. ఆయనకి ఇదంతా ఒక బొట్టు నీటి బొట్టుతో సమానం ఆయనకి. అటువంటిది ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదని చెప్పి మేము చెప్పాం. మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకేం కావాలో, ఈరోజు బీజేపీ జనసేన సిపిఐ అన్ని పార్టీలు వచ్చినాయి, ఏం కావాలో చెప్పండి, మేము ముఖ్యమంత్రి గారిని వేడుకుంటాం. మేము అందరం ఒకటే నిర్ణయించుకున్నాం, దీంట్లో రాజీ లేదు. కూటమి అందరం కలిసి ఇతర పార్టీలు ఎవరు వస్తే వాళ్ళని తీసుకొని ఢిల్లీకి పోతాం, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం, చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తాం, అదానీ గారి చేతులు పట్టుకుంటాం, కావాలంటే కాళ్ళు పట్టుకుంటాం, కానీ వదిలిపెట్టాం. కంటైనర్ పోర్ట్ తిరిగి రాకపోతే వదిలిపెట్టాం. రైతుల కోసం ఏమైనా చేస్తాం. వైజాగ్ బాంబే చెన్నై పోర్టుతో పోటీ పడిన కృష్ణపట్నం పోర్ట్ ఈరోజు మూల కూర్చుందంటే మేము జీర్ణించుకోలేకపోతున్నాం. రాజీ లేకుండా పోరాటం చేస్తాం, జనం కోసం పోరాటం చేస్తాం. 30,000, 50,000, 100,000, 150,000 వచ్చేవాళ్ళు ఈరోజు కూలికి పోయే పరిస్థితి వచ్చింది. 10,000 మంది వాళ్ళ కోసం పోరాడతాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం 11 గంటలకు జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శుక్రవారం బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ పరిసరాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక భద్రత ఎస్పీ అర్జున్ శుక్రవారం మధ్యాహ్నం కొండగట్టులో స్వామివారిని దర్శించుకుని పర్యటన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. రాష్ట ప్రజలు దున్నపోతును తండ్రి తరిమేసి కామధేనులు లాంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని పరిగె ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. జనం పాలిచ్చే బర్రెను వదిలి దున్నపోతును తెచ్చుకున్నారని కేసీఆర్ బలుపు మాటలు మాట్లాడుతుండని ఆయన ఫైరయ్యారు. శుక్రవారం అసెంబ్లీలోని సీఎల్పీ ఆఫీసులో రామ్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ప్రజలు చీకొట్టినా కేసీఆర్ కు ఏమాత్రం సిగ్గురాలేదన్నారు. ఎన్టీఆర్ను మించి తనను మళ్లీ గెలిపించుకుంటారని కేసీఆర్ ఊహించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అసలు రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉంటే కదా మళ్లీ గెలవడానికేనే ఆయన ఎద్దేవా చేశారు. నిరుద్యోగుల సమస్యలంటూ కేటీఆర్ ఇంకా డ్రామాలాడుతున్నారని, ఆ నిరుద్యోగులే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని బొద్దపెట్టారనే విషయాన్ని కేటీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. సాంకేతిక సమస్యలను ఆసరాగా చేసుకుని నిరుద్యోగులను కేటీఆర్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేటీఆర్ కుటుంబం తెలంగాణలో ఎంత షో చేసినా జనం నమ్మరని, ఆ కుటుంబం సినిమా ముగిసిందన్నారు. ఒక విద్యుత్ పైన, కొనుగోళ్ల పైన, శాఖ పైన వాళ్ళ అభ్యర్థన మేరకు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థన మేరకు ఆన్ రికార్డు మీరందరూ మీడియా మిత్రులు ఉన్నారు, ప్రజలంతా కూడా చూసారు. విద్యుత్ శాఖ వెలుగబడినటువంటి జగదీశ్వరి అడిగితే
మేము జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ జ్యుడిషియల్ కమిషనే వద్దని చెప్పి అసలు కమిషన్ ఆయనను విచారించే హక్కే లేదని తను హైకోర్టుకు వెళ్ళడం ఎంత బాధాకరం. నిజంగా నువ్వు సచ్చీలుడు అయితే, అంత బాగా విద్యుత్ సంస్కరణ తీసుకొచ్చిన వాడివైతే శాసనసభకు వచ్చి అదే విషయం చెప్పొచ్చు కదా. లేదు, జస్టిస్ నరసింహారెడ్డి గారు కమిషన్ దగ్గరికి వచ్చి ఏం చెప్పదలుచుకున్నావు అదే చెప్పొచ్చు కదా. హైకోర్టు మెట్లెక్కితే కూడా హైకోర్టు కూడా జ్యుడిషియల్ కమిషన్ రద్దు చేయం, దాన్ని కేసు నోటీస్ జారీ చేసి దాన్ని ఆర్డర్లో పెట్టడం జరిగింది. ఇప్పటికైనా సరే మేము కోరుతున్నాం, గత ప్రభుత్వం లోపల మీరు ఏదైతే అవినీతి కార్యక్రమాలు, అది కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ శక్తి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కొన్నవో, ఆ కొన్న ధర కంటే కూడా ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కానీ దాని యొక్క మొత్తం కూడా మనం యాడ్ చేస్తే బయట మార్కెట్లో ఉన్న ధర కంటే ఎక్కువ ఖర్చు పెట్టిన మాట వాస్తవం కాదా? మా యొక్క 6 పథకాలు గ్రామ గ్రామాన ఇవ్వడానికి కంకణం కట్టుకొని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేస్తూ మంత్రులను ఎమ్మెల్యేలని నియోజకవర్గాల లోపల రోజు ఉదయం లేస్తే 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా చాలామంది పేద ప్రజలు మా దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజా ప్రభుత్వం ఏ విధంగా ఉండాలన్నది ప్రజల లోపల చర్చ జరుగుతుంది. మీరు గతంలో ఏ విధంగా పనిచేసారు అనేది కూడా చర్చ జరుగుతుంది. భవిష్యత్తు ఈ బీఆర్ఎస్ పార్టీకి లేదు అని చెప్పి స్పష్టంగా తెలియడం మూలంగానే ఈరోజు ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డా. బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా తీరానికి సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. శని ఆదివారాల్లో 15 జిల్లాల్లో బలమైన గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని సూచించింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ లోనూ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్టంలో శుక్రవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. జగిత్యాల జిల్లా పీర్పూల్ మండల కొల్లాయిలో అత్యధికంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో 3.6, రాయకల్ మండలం అల్లీపూర్లో 3.1, హనుమకొండ జిల్లా నడికుడిలో 2.6, ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మవరంలో 2.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రంగారెడ్డి, మంచిర్యాల, కరీంనగర్, కామారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలోనూ చిరుజల్లులు పడ్డాయి.